ప్రసాద్ చిగులశెట్టి. ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న వికృత రాజకీయ క్రీడ గురించి మాట్లాడతాను చేస్తున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇసుక సమస్య మీద స్పందించారు. అలాగే గత ఆదివారం నాడు విశాఖపట్నంలో మేము జనసేన పార్టీ లాంగ్ మార్చ్ కూడా నిర్వహించింది. ఆ తర్వాత ప్రభుత్వంలో కదలికి వచ్చింది. ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ రంగ కార్మికులకి 5 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించడానికి సిద్ధమైంది. చెక్కుల పంపిణీ కూడా కొనసాగుతుంది. నిన్న కూడా తెనాల్లో ఒక చెక్కు పంపిణీ చేయడం జరిగింది. జనసేన పార్టీ లాంగ్ మార్చ్ మీద విమర్శలు చేసిన వాళ్ళందరికీ చెంప పెట్టింది. ఏం చేస్తాడు, 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు, ఒక సీటు గెలిచిన పార్టీ ఏం చేసిద్ది, మాకు పోటీయే కాదు, మాట్లాడే అర్హత లేదు అని ఆరోపణలు చేసిన వైసీపీ నాయకులు ఈరోజు ఏం సమాధానం చెప్తారో వాళ్ళని అడగాలి. ప్రభుత్వం స్పందించింది, స్పందించి బాధితులకి నష్టపరిహారం అందజేస్తుంది. అభినందిస్తున్నాం ప్రభుత్వాన్ని. మేము కోరుకుంది కూడా అదే, వాళ్ళకి న్యాయం జరగాలి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుకుందాం. మీరు ప్రభుత్వం స్పందించింది, ధన్యవాదాలు ప్రభుత్వానికి స్పందించినందుకు. ఇక ఈ టాపిక్కి వస్తాను. నీచ రాజకీయాలు, నికృష్ట రాజకీయాలుకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు అయితే, చంద్రబాబు నాయుడు గారి చీకటి పార్ట్నర్, ఆయన రాజకీయ వారసుడు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కూడా అదే స్కూల్ ఫాలో అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు స్కూలే ఆయన ఫాలో అయ్యారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా వ్యక్తి వచ్చి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు, ఆ వ్యక్తి ఏ కులమైనా కావచ్చు, వచ్చి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు అతను ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆడే నీచ రాజకీయం ఏంటంటే, రాజకీయ క్రీడ ఏంటంటే, ఆ వ్యక్తి కులానికి చెందిన ఇతర నాయకులను తీసుకొచ్చి, వారి పార్టీలో ఉన్న నాయకులను తీసుకొచ్చి ఆ వ్యక్తిని కులం పేరు తిట్టిస్తారు. నువ్వు కులానికి ఏం చేశావు, ఆయన కులానికి ఏం చేశాడు, ఈ మన కులం వాళ్ళంతా ఆయనకు ఓటేయొద్దు, ఆయన కులానికి ఏం పనిచేయలేదని చెప్పేసి కులం పేరుతో ఆ నాయకుని తిట్టిస్తారు. దానికి ఉదాహరణ అప్పట్లో చిరంజీవి గారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు. అప్పట్లో ఎంతో మంది నాయకులు, కాంగ్రెస్ పార్టీలో నాయకులు, టీడీపీలో ఉన్న నాయకులు, అలాగే కాపు సంఘాల నాయకులు, వీళ్ళందరూ కూడా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చిరంజీవి కాపులకు ఏం చేయలేదు, చిరంజీవికి ఓటేదని చెప్పేసి కులం పేరుతో చాలా తీవ్రమైన దాడి చేశారు చిరంజీవి గారి మీద అప్పట్లో. మరి ఆ తర్వాత ప్రజారాజ్యం కథ మనకు తెలిసిందే, దాని గురించి మాట్లాడినాం. ప్రజారాజ్యం ముగిసిపోయింది, ఆ చరిత్ర అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పుడు కూడా ఇదే జరిగింది. ఆయన పార్టీ అనౌన్స్ చేయగానే కాపు నాయకులంతా, కొంతమంది కాపు కుల నాయకులు మీటింగ్ పెట్టేసి పవన్ కళ్యాణ్కి మద్దతు మేము ఇవ్వము, అన్నొచ్చి మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు, మేము పవన్ కళ్యాణ్ నమ్మము, కాపులేవో కూడా పవన్ కళ్యాణ్కి ఓటేయొద్దు, నమ్మొద్దని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆ రోజు కూడా ఈ కాపు నాయకులందరూ కూడా చిరంజీవి గారిని అలాగే తిట్టారు. వీళ్ళేం చిరంజీవి గారిని మోయలేదు ఆయన మోసం చేయడానికి. ఆ రోజు వీళ్ళు చిరంజీవి గారికి వ్యతిరేకంగా పనిచేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా 2014 కాపు నాయకులంతా వ్యతిరేకంగా పనిచేశారు. మరి వాస్తవంగా చూసుకుంటే వాళ్ళకి వాళ్ళు వచ్చి చెప్పలేదు అంతా కూడా. ఇదంతా ఏంటంటే, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారి మీద కాపు నాయకులు గుసగొలిపితే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద కాపు నాయకులు గుసగొలుపుతున్నారు. వీళ్ళంతా కూడా రాజకీయ ప్రేరేపణతో, రాజకీయ ప్రోద్బలంతో వీళ్ళంతా కూడా వీళ్ళు కులం పేరు దాడి చేస్తున్నారు. కానీ స్వతహాగా అయితే పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, చిరంజీవి గారి మీద కావచ్చు, కాపు నాయకులు కావచ్చు, కాపు కుల సంఘాల నాయకులు కావచ్చు, ఎటువంటి ద్వేషము ఉండదు. ఉంటే గింటే లోపలేమన్నా మన కులపోడైన సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, కానీ ద్వేషం అయితే మాత్రం ఉండదు. కానీ వీళ్ళు వాళ్ళని పిలవబెట్టి పదవులు ఇస్తామని, డబ్బులు ఇస్తామని రకరకాలుగా వీళ్ళని ఏమార్చి వాళ్ళ రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి ఆ కులానికి చెందిన నాయకులనే వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే మనం చూస్తే తెలుగుదేశం పార్టీ నుండి ఎవరు వచ్చేవాళ్ళు అండి, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు దాడి చేయడం, కులం పేరు తిట్టడానికి ఎవరు వచ్చేవాళ్ళు, కాపు కాపు వేషం చేయమను ఆయన రామానుజం వచ్చేవాళ్ళు, మాట్లాడితే కాపు కాపు అనుకుంటూ. ఆ తర్వాత విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా అప్పుడు సెంట్రల్ ఎమ్మెల్యే ఉన్న బోండ ఉమాగారు వచ్చేవాళ్ళు, అలాగే పెద్దఅప ఎమ్మెల్యేగా ఉన్న చినరాజప్ప గారు వచ్చేవారు, అలాగే కిమిడి కళా వెంకటరావు గారు, వీళ్ళంతా ఆ తర్వాత గంట గారు వచ్చేవాళ్ళు కొంతకాలం పాటు, ఆ తర్వాత తోట తిమ్ముతులు గారు వచ్చేవాళ్ళు, ఆ తర్వాత జ్యోతుల నెహ్రూ గారు వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కాపు కులానికి చెందిన నాయకులను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఏమైనా దాడి చేపించేవాళ్ళు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ తిట్టడానికి, ఆయన ఎదుర్కోవడానికి, ఆయన చేసిన విధానపరమైన విమర్శలు సమాధానం చెప్పలేక కులాన్ని తీసుకొచ్చి కూడా కులం పేరుతో తిట్టిస్తున్నారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటికి రాగానే
ప్రభుత్వం మీద విమర్శ చేయగానే ఎవడొస్తారండి? మొట్టమొదటి వ్యక్తి బొత్స, రెండో వ్యక్తి అంబటి, మూడో వ్యక్తి పేరు నాని, ఆ తర్వాత కన్నబాబు గారు, ఆ తర్వాత వచ్చినప్పుడు జక్కంపూడి రాజా గారు, ఇంక చాలా పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వన్ బై వన్ వచ్చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. పొట్టులోంచి పావులు వచ్చినా వచ్చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కులం పేరుతో తిట్టేస్తారు, వ్యక్తిగతంగా తిట్టేస్తారు, వ్యక్తిగత దోషులు పాల్పడతారు. పాల్పడి వాళ్ళ అధినాయకుడు చెప్పినట్టుగా చేసి వెనక్కి వెళ్ళిపోతారు. అయితే ఈ క్రమం మొత్తం, ఈ ఎపిసోడ్, ఈ క్రమాన్ని మనం చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే, సమాజంలో కాపులు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సమాజం అంత తర్వాత అనేక కులాలు, అనేక మతాలు, ప్రాంతాలు, వర్ణాలు, వర్గాలు, ఇదంతా సమూహమే మన సమాజం ఇదంతా కూడా. ఇది ఒక కులానికి చెందింది కాదు, ఒక మతానికి చెందింది కాదు. అవి ఎలా, మిగతా వాళ్ళకి ఎలా ఉండదు, మిగతా కులాలకు ఎలా ఉండదు చూసేటప్పుడు, అవి ఈ కాపులేంటా, వీళ్ళ కొట్టు చేస్తున్నారు, ఎంతసేపు చూసినా వీళ్ళే కొట్టు చేస్తారు, వీళ్ళు రాజకీయం ఏం చేస్తారు, వీళ్ళు పార్టీలు నడుపుతారు, వీళ్ళు కొట్టుకోవడం ఏంటో బాబు అని చెప్పేసి, కాపు కులం అన్నా, కాపు నాయకత్వం అన్నా, కాపు అధినాయకత్వం అన్నా, కాపులు ఒక పార్టీని లీడ్ చేస్తున్నారన్నా మిగతా కులాలకు ఒక రకమైన చులకన భావం ఏర్పడుతుంది. వీళ్ళకి సమర్థత లేదు, వీళ్ళు రాజకీయాలు చేయలేరు, వీళ్ళు రాజకీయాల్లో ఇమడలేరు, వీళ్ళల్లో వీళ్ళ కొట్టుకు చేస్తున్నారు, సొంత కులం నుండే వీళ్ళకి సరైన మద్దతు లేదని చెప్పేసి మిగతా ప్రజలు కూడా ఆలోచన చేసి, అటు జగన్మోహన్ రెడ్డి గారితోనో, ఇటు వైసీపీతోనో, అప్పుడు కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు వైసీపీ కావచ్చు, టీడీపీ, ఈ పార్టీలతో ఉన్నవాళ్ళు ఆ పార్టీలతోనే అటాచ్మెంట్ అయిపోయి ఆ పార్టీలతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అదే ఈ కొత్త పార్టీలోకి వెళ్దామంటే వీళ్ళలో వీళ్ళు కొట్టు చేస్తున్నారా బాబు, ఈ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళే కొట్టు చేస్తున్నారు, తెల్లారేసిన కానీ కులం పేరుతో తిట్టుకుంటారంటే వీళ్ళు రాజకీయం చేయకుండా అని చెప్పేసి ప్రజలు, సామాన్య ప్రజలు ఎవరైతే వీళ్ళతో విసిగిపోయిన వాళ్ళు కూడా ఇంకో పార్టీ వైపు చూద్దామని ఆలోచన చేసినప్పుడు కులం పేద తిట్టించుకోవడం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి, మనం ఇప్పటికే అసోసియేట్ అయిన పార్టీతో ఉండిపోదాము, ఈ పార్టీ భవిష్యత్తును మనం తెలియదు, కుట్టు చేస్తున్నారా కులం పేద అని చెప్పేసి వాళ్ళు అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం, చంద్రబాబు నాయుడు గారి రాజకీయం, అప్పట్లో వైఎస్ గారు చేసిన రాజకీయం. ఎందుకంటే ఆ కులాన్ని ప్రజల్లో పలచం చేసి, ఆ కులానికి సమాజంలో విలువ లేకుండా చేస్తే, ఆ కులానికి సంబంధించిన వ్యక్తి, పార్టీ పెట్టిన వ్యక్తి, ఆ వ్యక్తి ఆ పార్టీని నడపలేక, ప్రజాదరణ లేక పార్టీని మూసేసుకోవడం, ఇంకో పార్టీలో విలీనం చేసుకోవడం చేయాలి. తద్వారా వీళ్ళ పార్టీలు పటిష్టంగా ఉంటే, వీళ్ళ అధికార పీఠాలు కదలకుండా ఉంటే, అయితే నువ్వు లేకపోతే నేను ఒక 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు తర్వాత నువ్వు పరిపాలించు, తర్వాత నేను వస్తాను అన్నట్టుగా వీళ్ళలో వీళ్ళు అధికార మార్పిడి చేసుకోవచ్చు, వేరే వ్యక్తులకి అధికారం వెళ్ళదు అందుకని చెప్పి వీళ్ళు ఆ కులం వాదం తిట్టిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అని కాదండి, ఎవరైనా ప్రజాసేన అని ఒక పార్టీ పెట్టి, ఒక రమేష్ యాదవ్ గారు అని చెప్పేసి యాదవ సమాజం నుంచి ఒక వ్యక్తి వచ్చి ప్రజాసేన అని పార్టీ పెడితే ఇదే పరిస్థితి. తెలుగుదేశంలో ఉన్న యాదవ్ నాయకుల నుంచి యాదవ్ నాయకులు వస్తారు, ఒకవేళ నాయకులు లేకపోతే చంద్రబాబు నాయుడు వెతుక్కుని మరి కొంతమంది తీసుకొచ్చి పార్టీలు కండవాల కప్పు చేర్చుకుని ఆ యాదవ్ నాయకులతో పవన్ కళ్యాణ్ రమేష్ యాదవ్ గారి మీద అటాక్ చేపిస్తారు, కులం పేరుతో అటాక్ చేపిస్తారు. అదిగో రమేష్ అనే వ్యక్తి కులానికి ఏమి చేయలేదు, దయచేసి మన యాదవ్ సోదరులు కూడా అతనికి ఓటేయొద్దు, అతను అది ఇది అని వ్యక్తిగతంగా అతని వ్యక్తిగత దాడి చేపించి యాదవ్ సమాజంలోనే అతన్ని యాదవ సమాజం నుంచి మద్దతు లేకుండా వాళ్ళు చేయగలుగుతారు. ఈ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పరిస్థితి, యాదవ సమాజం నుంచి కొంతమంది నాయకులు తీసుకొచ్చి కొంతమంది చేర్చుకుని వాళ్ళతో అతను తిట్టించి సొంత సామాజిక వర్గంలోనే, సొంత కులంలోనే ఆ రమేష్ అనే వ్యక్తికి మద్దతు లేకుండా చేసి వాళ్ళు రాజకీయంగా సక్సెస్ అయ్యి, సొంత కులం నుండే మద్దతు రాకుండా చేసి వాళ్ళు సక్సెస్ అవుతారు. మిగతా కులాల వాళ్ళు కూడా చూసుకుని, అదే ఏందిరా బాయ్, అతను వచ్చి మంచి వ్యక్తి, మంచి ఆశయాలతో రమేష్ యాదవ్ వచ్చి పార్టీ పెడితే యాదవ్లు కొట్టుకుంటున్నారంటే ఎలా లేగిస్తే, వీళ్ళు రాజకీయ పార్టీని నడపగలరా, వీళ్ళు ముందు ముందుకు వెళ్ళగలరా, నిలబడగలరా, వీళ్ళ సొంత కులంలో వీళ్ళకి మద్దతు లేకుండా పోతుంది, రేపు పొద్దున మిగతా కులాలను ఏం చేస్తారో, మిగతా సమాజాన్ని వీళ్ళు ఏం ఎలా పరిపాలిస్తారని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకోవడం వల్ల మిగతా కులాలన్నీ కూడా కొద్దిగా చిన్న చూపు చూసి వెళ్ళి, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు రాజకీయం చేయలేదని చెప్పేసి మిగతా కులాలు ఆయా తెలుగుదేశంతోనూ కాంగ్రెస్తోనూ అసోసియేట్ అయిపోయిన వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఇదే రాజకీయం. ఒక యాదవ్ కావచ్చు, ఒక గౌడు కావచ్చు, ఒక మాల కావచ్చు, ఒక మాది కావచ్చు, ఈ వర్గాల నుంచి ఎవరు పార్టీ పెట్టి, ఈ వర్గమైనా కాదు, ఒక వైశ్యుడు కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, ఈ వెళ్ళి కులసుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజు కావచ్చు, ఈ వర్గాల నుండి ఎవరు పార్టీ పెట్టినా సరే వీళ్ళు ఇదే రాజకీయం చేస్తారు. ఆ కులాన్ని సమాజంలో పలుచన చేసి, ఆ కులానికి విలువ లేకుండా చేసి, మిగతా వాళ్ళందరూ కూడా ఆ కులాన్ని చిన్న చూపు చూసేలాగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికార పీఠాలని పదిలం చేసుకుంటారు. ఆ క్రమమే ఈ రోజు నాడు నడుస్తుంది రాజకీయం రాష్ట్రంలో. అప్పుడు 2009 ప్రజారాజ్యం నుండి కూడా ఈరోజు జనసేన పార్టీ వరకు కూడా అదే కొనసాగుతుంది. దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాపులు ఎందుకు కొట్టుకుంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు కాపాడడం వల్ల, కాపుల చేత తిట్టించి, కాపుల చేత అవమానకరంగా మాట్లాడించి, కాపుల్ని నిత్యం కులం పేద తిట్టించి, కులానికి ఏం చేయలేదని చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారిని కాపు కులంలో కూడా విలువ లేకుండా చేసి, కాపు కులంలో కూడా ఆయన పట్టుకోలిపోయేలా చేసి,
అలాగే మిగతా కులాల్లో కూడా వీళ్ళు కొట్టు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సొంత కాపు కులానికి దగ్గర కాలేకపోతున్నాడు, సొంత కాపు కులం వాళ్ళు పవన్ కళ్యాణ్ తెల్లవేసి తిడుతున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మన కులాలకు ఏం చేస్తాడు, సొంత కులం వల్ల పట్టులేదు ఆయనకి, అతి పెద్ద కులమైన సుమారు 25% ఓటున్న కులం వల్ల ఆయనకి పట్టులేనప్పుడు ఆయన ఎలా గెలుస్తాడు, ఎలా ఓటు బ్యాంక్ తెచ్చుకుంటాడు, అది రాజకీయం చేయలేడని చెప్పేసి మిగతా సామాజిక వర్గాలు జనసేన పార్టీకి దూరం అయిపోతాయి. ఆ క్రమమే ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. అది గడిచిన 2014 ఎన్నికల్లో బాగా సక్సెస్ అయ్యారు, 2019 ఎన్నికల్లో బాగా సక్సెస్ అయిపోయారు వీళ్ళు. 2024 ఎన్నికల్లో చూద్దామండి. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోండి, దయచేసి కులాన్ని పక్కన పెట్టేసేయండి. వీళ్ళు కులం పేరుతో ఇలాగ తిట్టిస్తూ ఉంటారు, అదే కులానికి చెందిన నాయకుల చేత దాడులు చేపిస్తూ ఉంటారు, వ్యక్తిగత దాడులు చేపిస్తూ తిట్టిస్తూ ఉంటారు. దయచేసి రాష్ట్ర ప్రజలు కులాన్ని పక్కన పెట్టి దయచేసి తీసుకోవద్దు. ఎందుకంటే ఎందుకు తీసుకోవద్దు అంటే ఇది ఒక రాజకీయ క్రీడ, ఒక రాజకీయ వ్యూహము. ఆ వ్యూహం ప్రకారమే వీళ్ళు ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక కాపు కులమనే కాదు, రేపొద్దున ఏ కులం నుండి నాయకుడు వచ్చి పార్టీ పెట్టినా ఆ కులాన్ని కూడా వీళ్ళు సమాజంలో పలుచన చేసి, సమాజంలో విలువ లేకుండా చేసి, మిగతా కులాలందరూ కూడా వీళ్ళేంటి వీళ్ళ వీళ్ళు కట్టడలేదు, వీళ్ళు కలిసి ఉండవని చెప్పేసి మిగతా కులాల అనుకూలంగా చేసి సక్సెస్ఫుల్ గా వీళ్ళు అధికారాన్ని పదిలం చేసుకుంటారు, అధికార పీఠాలని కాపాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ కులం మీద కూడా ప్రేమ లేదు. వారి సొంత సామాజిక వర్గాలు, సొంత కులాలు తప్ప మిగతా కులాల మీద వారికి ఏ విధంగా ప్రేమ లేదు. మిగతా కులాలన్నీ కూడా కేవలం వాళ్ళకి ఓటు బ్యాంక్ మాత్రమే, వాళ్ళంతా ఓట్లేసే యంత్రాలు మాత్రమే. వాళ్ళ కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారు, వాళ్ళ కోసం ప్రాణం ఇస్తామని చెప్పేసి హామీలు ఇస్తారు. కానీ వాస్తవంగా ఆ కులాల నుంచి వాళ్ళ నాయకులు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవుదాము, రాజ్యాధికారానికి వెళ్దాము, ముఖ్యమంత్రి అవుదాము అనుకుంటే మాత్రం ఆ కులం మీద, ఆ కులం వారితోనే విపరీతంగా దాడి చేపించి ఆ కులాన్ని సమాజంలో పలసం చేస్తారు. మొట్టమొదటిసారిగా వీళ్ళ రాజకీయానికి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయానికి బలైన కులం కాపు కులం ఈరోజు రాష్ట్రంలో. భవిష్యత్తులో మిగతా కులాల నుంచి ఏమైనా, ఇప్పుడు కాకపోయినా 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, మిగతా కులాల నుంచి ఏమైనా పార్టీ పెడితే ఆ కులం కూడా వీళ్ళ అధికార దాహానికి బలైపోతుంది, ఆ కులం కూడా సమాజంలో చిన్న చూపుకు అవుతుంది, పలసన అవుతుంది. దయచేసి రాష్ట్ర ప్రజలు ఒకసారి కుల రాజకీయాలను అర్థం చేసుకోవాలి, విజ్ఞతతో ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏ కులం మీద కూడా ఎటువంటి ప్రేమ లేదు, వాళ్ళకి కులాలతో పని లేదు, కులాలు కేవలం వాళ్ళకి ఓట్లేసే ఓటు బ్యాంక్ మాత్రమే. వాళ్ళకి అడ్డొస్తే ఆ కులాలను తొక్కేసి మరి వాళ్ళ అధికారాన్ని సాధించుకుంటారు. కానీ ఆ కులాలకి వాళ్ళ కులాల గురించి ఆలోచించడం కానీ, కులాలకి వాళ్ళు వచ్చారులే, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి వాళ్ళు పక్కకి వెళ్ళడం కానీ ఇటువంటిది ఏమి ఉండదు. వాళ్ళకి వాళ్ళు బతుకున్నంత కాలం వాళ్ళకి అధికారం కావాలి, వాళ్ళు పోతే వాళ్ళ వాసులకు అధికారం కావాలి. వాళ్ళ పార్టీలు మాత్రం కలకాలం పదిలింగా ఉండాలి, మిగతా వర్గాలు మాత్రం రాజ్యాధికారానికి దగ్గరికి రాకూడదు, మిగతా అధికారాలు ముఖ్యమంత్రి సీట్ దరిదాపులకి వెళ్ళకూడదు. వెళితే మాత్రం ఆ కులాన్ని కూడా వాళ్ళు తొక్కడానికి ఎట్టి పరిస్థితులు వెనకాడరు. ఈరోజు కాపు కులం బలైపోయింది, రేపొద్దున యాదవ్ సోదరులు కావచ్చు, గౌడ సోదరులు కావచ్చు, సిట్టిబద్ది సోదరులు కావచ్చు, రేపొద్దున పద్మశాలి సోదరులు కావచ్చు, మాల సోదరులు కావచ్చు, మాదిక సోదరులు కావచ్చు, వెళ్ళి సోదరులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, వరదలు కావచ్చు, సమాజంలో ఇలా ఎన్ని కులాలు, వెలమలు కావచ్చు, వెలమ సోదరులు కావచ్చు, ఎన్ని కులాలు అయితే ఉన్నాయి. ఈ రోజు నాడు ఏ కులం నుండి నాయకులు వచ్చినా ఆ కులాన్ని వీళ్ళు అణిచివేస్తారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి, వీళ్ళ కుల రాజకీయాలకు దూరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కులాన్ని పట్టించుకోవద్దు, వీళ్ళ కుల రాజకీయాలు పట్టించుకోవద్దు.